समझ में नहीं आ रहा मुझको। वैसे जितने प्यार और मोहब्बत बोधन के सभी जनता दिखाती है उसके लिए बहुत बहुत शुक्रिया। आपके एमएलए साहब, सिर्फ एमएलए साहब नहीं, पूरे बोधन के तरफ से बोल रहे ऐसा मुझे लगता है। थैंक यू सो मच। जय तेलंगाना। అందరికీ నమస్కారం. గౌరవనీయులు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు షకీల్ అన్న గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు దాదన్న గారి విఠలరావు గారు, అదేవిధంగా డిసిసిబి మెంబర్ గారు, సీనియర్ నాయకులు గిరిధవర్ గంగారెడ్డి అన్న గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి సిఇ మత్సూదన్ గారు, ఎంపీపీలు, అట్లనే మా సోదరి రజిత ఎల్ఐ యాదవ్ గారు జెడ్పీ వైస్ చైర్మన్ గారు, సోదరులు ఎంపీపీ గారు శ్రీనివాస్ గారు, అట్లానే స్థానిక సర్పంచ్ గారు ఉన్నారు, వారికి శ్రీనివాస్ అన్న గారికి, ఆకుల శ్రీనివాస్ అన్న గారికి, ఉప సర్పంచ్ గారికి, అట్లానే ఎడపల్లి మండలాధ్యక్షులు గౌరవనీయులు శ్రీరామ్ అన్న గారికి, ఇంకా సీనియర్ నాయకులు, మా అక్క చెల్లెలు, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఏసీఎస్ చైర్మన్లు అందరికీ కూడా, పేరు పేరున బోధన నుండి వచ్చినటువంటి మా కౌన్సిలర్లు, నాయకులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి అందరికంటే ఎక్కువ ఆకలి అవుతున్నా కూడా ఎండలో కూర్చొని ఎదురు చూస్తున్నటువంటి మా అక్క చెల్లెలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. బోధన్ పాత్రికేయ మిత్రులందరికీ, నిజామాబాద్ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభివాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు చూసినట్టయితే మేము నెహ్రూ నగర్ నుంచి మొదలుపెట్టిన మన అన్న వాళ్ళు ఎదుర్కోవడం, ర్యాలీ తీయడం, అసలు ఒక పండగ అంటే నిజంగానే పండగ వాతావరణంలో నెహ్రూ నగర్ దగ్గర, జానకంపేట దగ్గర ప్రతి చోట ఆగుకుంటూ ఆగుకుంటూ అన్ని గుడులు దర్గాలు చూసుకుంటూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా పోతరాజు అన్నలు ఎదుర్కొన్నారు, మా అక్క చెల్లెలు బోనాలతోని మంగళారాలతో ఎదుర్కొంటే అందరం కలిసి కట్ట మీదకి నడిచిపోయినాం. ఈ బతుకమ్మ చెరువు దగ్గరికి నడిచిపోయి కట్ట మీద కట్టమైసమ్మకు మరి మంచిగా సాకవోసి మేకపోతును బలిచ్చుకున్నాం. గొర్రెన మేకనది, మేకనే కదా, మేకపోతును బలిచ్చుకున్నాం. తర్వాత పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించుకొని ఇక్కడికి వేదిక మీదకి రావడం జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నా మీకు అనంటే, నెహ్రూ నగర్లో మొదలు పెడితే మా యువకులు ర్యాలీతో మొదలు పెడితే తర్వాత జానకంపేటలో దర్గా దగ్గర ఆగినాం. అక్కడ మా ముస్లిం సోదరులు మంచిగా జరగాలి కార్యక్రమం ఆశీర్వదించారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పోతరాజులు ఎదుర్కొన్నారు, మంగళారతులు ఎదుర్కొన్నాయి. ఇక్కడికి వచ్చినాక బోనం పెట్టుకున్నాం, కట్టమైసమ్మకు దండం పెట్టుకున్నాం. ఇది తెలంగాణ సంస్కృతి. తెలంగాణ గంగా జమున తహజీబ్ అంటే అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరం బాగుండాలి, అందరం అభివృద్ధి చెందాలనేటటువంటి ఆలోచన, గుండె నిండుగా ఉండేటటువంటి ప్రేమ మన తెలంగాణ బిడ్డలది, తెలంగాణ ప్రజలది. అది ఇవాళ బోధనలో ప్రత్యక్షంగా నేను అనుభవించిన ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసిన నాయకులందరికీ, ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఎడపల్లిలో మనం ఉన్నాం, చాలా విషయాలు చెప్పుకున్నాం, ఎన్నెన్ని చెరువులు మంచిగా చేసుకున్నాం, ఎందుకు చేసుకున్నాం, ఎట్లా చేసుకున్నామని. కానీ దాని వెనుక కారణం ఏంది దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలు చాలామంది అనుకున్నారు, ఇద్దరు ముగ్గురు నాతో అన్నారు, అక్క మంచిగానే ఉన్నది, పొలం ఎన్నోళ్ళకి రైతు బంధు ఇస్తుండ్రు, చెరువులు మంచిగా ఎత్తురు, అంత బాగుంది, కానీ ఏం లేని వాళ్ళ సంగతి ఏంది అని. ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలి. ఒక 70 ఏళ్ళ కింద ఆలోచించి ఎడపల్లి ఎట్లుండే, ఒక 70 ఏళ్ళ కింద ఇంకా మనం ఆంధ్రప్రదేశ్లో కలవకముందు మన తెలంగాణ ఉన్నప్పుడు చెరువులు నిండుగుండే, ఆనాడు జీవితం అంతా చెరువు చుట్టే ఉండే, పొలం ఉన్నదా లేదా అన్నది పక్కన పెడితే పైరు పండితే, చెరువు బాగుంటే ఊరు ఊరంతా చెరువు మీద ఆధారపడి బతికినటువంటి పరిస్థితి. అది ఇక్కడ ఒక ఎడపల్లనే కాదు, ప్రపంచంలో ఏ దేశంకు అయినా ఒక దగ్గర చెరువు ఉంది, ఒక దగ్గర నది ఉందంటే మొత్తం సంస్కృతి అంతా, దేశమంతా ఆ నీటి మీద ఆధారపడి బతుకుతుంది. మనకు జరిగింది ఏంది, 60 ఏళ్లలో ఆ నీటి వనరులు కొల్లగొట్టబడ్డాయి, అందుకే మనం ఆగమైపోయినాం. ఇలా అందుకనే మనం చెరువులు మంచిగా చేసుకుంటున్నాం. ఒక్కసారి చెరువులు మంచిగా అయితే, ఒక్కసారి పంటలు వండుడు మొదలు పెడితే ఊరు ఊరంతా మంచిగా అవుతుంది, తెలంగాణ మొత్తం మంచిగా అవుతుంది. ఇదే విధంగా కేసీఆర్ గారు మీకు తెలుసు, అందుకనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ రైతుల మీద పెట్టి చేసి ఒక్కసారి ఊర్లో పైసలు కొడితే మిగతా అందరికీ ఆ పైసలు కూడా రా వస్తూనే ఉంటాయి. ఇవాళ చెరువులు బాగా వేసుకున్నాం మనం, చెరువులలో తెలంగాణ ప్రభుత్వం ఫ్రీగా చేప పిల్లలు వేస్తున్నది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ చూసుకుంటే చేప పిల్లలు వేయడంతో 400,000 మంది సోదరులకు ఇవాళ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఈ 400,000 మంది పొట్ట మరి అంతకుముందు ఎట్లా పోసుకుందరు, ఎంత ఇబ్బంది అవుతుండే, ఎంత తక్కువ ఉపాధి అవకాశాలు ఉండే, అది దయచేసి మనం ఆలోచించుకోవాలి.
అట్లనే ఒక దగ్గర ఒక మంచి పని మొదలైందంటే దాని సుగంధం దాని యొక్క పనితనం దాని యొక్క రిపర్కషన్స్ ప్రతి ఒక్కరికి కూడా చేరుతాయి ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందుతాయి అట్లనే కేసీఆర్ గారు ఎవరిని వదిలిపెట్టలే ఇవాల ఎవరైనా పొలం లేని వాళ్ళు ఉన్నారు బీద వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిజంగా షకీల్ అన్న గారు ఒక మంచి మాట చెప్పిండు ఏం అడిగి అక్కర్లే ఎటన్న ఉంది ఏ ఊరికన్న ఉండ్రి చక్కగా ఏదైనా ఒక దర్వాజా కొట్టుండ్రి అక్క మీకేమేమి వచ్చినాయి మీ ఇంట్లో అని అడుగుంది ఏదో ఒక పథకం కేసీఆర్ పథకం రాని ఇల్లు తెలంగాణలో లేదన్నది మాత్రం సుస్పష్టంగా చెప్తా ఉన్నాం ఇదే మీరు కరెక్ట్ అక్క గుండెల మీద చేసుకొని ఆలోచన చేయాలి కరెక్ట్ 10 ఏళ్ల కింద ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు మంత్రి కూడా ఉన్నారు ఇంకా ఆయన ఇరిగేషన్ మంత్రి కూడా ఉన్నారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా కూడా కనీసం తన సొంత ఊరు సిర్నపల్లిలో కూడా ఒక 20-30 మంది కన్నా ఎక్కువ పెన్షన్ ఇప్పించుకునే పరిస్థితి ఆయనకి లేకుండే ఆనాడు పెన్షన్ ఎంత అక్క 200 రూపాయలు ఇంకెవరికన్నా పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు పెడితే మొక్కమాటం లేకుండా అధికారులు ఏం చెప్తుండే పెన్షన్ వస్తున్న ఎవరన్నా ఒక ముసల్ది చచ్చిపోతే నీకు ఇస్తపోయి ఇప్పుడు ఇయ్య అంటుండే అటువంటి పరిస్థితి అన్ని బాధలు ఉండే దుఃఖంతో మనం తెలంగాణ తెచ్చుకున్న ముట్టిగా తెచ్చుకోలే ఇవాళ ఏం జరుగుతుందక్క ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది అప్లికేషన్ పెడితే చాలు పెన్షన్ వస్తుంది మా బీడీ అక్క చెల్లెలు మొదలు అన్నారు అక్క మా కట్ ఆఫ్ డేటు పెంచాలి మీరు అని అంటే రెండో దఫ వాళ్ళకు కూడా ఇచ్చాం ఇప్పుడు మూడో దఫ మళ్ళా వచ్చారు మా అక్క చెల్లెలు అక్క ఇంకా పెన్షన్ కావాలి చెప్పినాం కేసీఆర్ సార్కు అది కూడా ఇస్తారు ఎందుకంటే పెట్టేటోడు మనోడైతే బంతిల చివరి దాకా కూసిన లడ్డు వస్తుంది అన్నట్టు ఉన్నది అక్కడ మన మన బాపు మన కేసీఆర్ గారు ఉన్నది అధికారంలో అయ్యాల వేరే వాళ్ళు కాదు మన మీద పట్టిన నాయకుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చివరి కంట కూడా ప్రతి ఒక్కరికి ప్రతిఫలం వస్తుంది 10 ఏళ్ళే అయింది వచ్చి చిన్న పసిగుడ్డు మన తెలంగాణ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం మొదలు 5 ఏళ్ళల్లో చెరువులు పూడికలు తీసుకున్నాం చెక్ డ్యాంలు కట్టుకున్నాం కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం కొన్ని పెన్షన్లు ఇచ్చుకున్నాం మొదట 5 ఏళ్ళల్లో 1000 రూపాయలు ఇచ్చినాం 2 5 ఏళ్ళల్లో కొద్దిగా మంచిగైనాం కాబట్టి దాన్ని 2000కు పెంచుకున్నాం మొదట 5 ఏళ్ళల్లో కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం కొద్దిగా మంచిగైతే 2 5 ఏళ్ళల్లో ఇంకొక కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం మంచిగైనాం కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎవరెవరికైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే శ్రీకారం పెట్టబోతా ఉన్నాం దాని పేరు గృహలక్ష్మి అనేటటువంటి పథకం ఎవరికైతే జాగా ఉందో వాళ్ళందరికి కూడా 3 లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బోధన మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఎవరికన్నా జాగా లేదు పాపం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదంటే వారికి కూడా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ జాగా ఉందో ఎమ్మెల్యే గారు వెతుకుతూ ఉన్నారు ప్లాట్లు వేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా వారు చేస్తూ ఉన్నారు దానికి నా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చూసుకోవాలి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అక్క ఇవాళ ఒక చెరువు మంచిగా అయితే ఒక ఊరు బాగైతే ఏం జరుగుతుంది ఒక ఇల్లు బాగుపడుతుంది పైసలు ఏం చేసుకుంటాం అక్క ఇంటికి పైసలు వచ్చినాయి ఏం చేస్తాం పిల్లగాన్నో పిల్లనో మంచి చదువు కోసం బయటకు పంపిస్తాం బయటకు పోతారు మంచి ఉద్యోగం వస్తుంది మళ్ళీ వాడు సంపాదించుకున్నాడు ఇంకో 2 రూపాయలు ఊరుకో ఇంటికో పంపుతాడు ఇవాళ నిజంగా ఆలోచన చేయండి ఒక్కసారి ఊర్లో చూడండి 10 ఏళ్ళ కింద ఎవరు కూడా ఊర్లలో ఇల్లు సదరియలే ఎటన్నా పట్నం పోతే అటే పోయినరు కానీ ఇవాళ దసరా బతుకమ్మ వస్తుందంటే అందరు ఊర్లలో ఇళ్లకు రంగులేస్తుండ్రు పిల్లల్ని పాపల్ని పట్టుకొని మళ్ళీ ఊరికొచ్చి పండుగలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకోసం వచ్చింది అది చెరువు బాగైంది కాబట్టి వచ్చి మామూలుగా బాగాలే చెరువు 47,000 చెరువులు తెలంగాణ వ్యాప్తంగా 5,000 కోట్ల రూపాయలతోని మంచిగా చేసుకున్నాం కాబట్టి ఇలా బాగున్నాయి ఆనాడు కాకతీయ రాజులు చెరువులు కట్టిండ్రు ఎట్లా కట్టిండ్రు గొలుసు కట్టు ఒక చెరువు నిండితే అండ్లకెళ్ళి ఇంకో చెరువు అది నిండితే అండ్లకెళ్ళి ఇంకో చెరువు అట్లా గొలుసు కట్టు ఉండే అయితే ఎక్కడన్నా ఒక దగ్గర గొలుసు తగ్గిపోతే కొన్ని చెరువులు ఎండిపోయిన సందర్భం ఉండే కానీ కేసీఆర్ గారు ఒక మెట్టు ఎక్కువ ఎక్కిండ్రు ఇవాళ ఏం చేసిండ్రు ఆ గొలుసు కట్టు చెరువులు ఎప్పటికీ ఎండొద్దు నిండు ఎండకాలంలో కూడా చెరువు మత్తడి దుంకాలని చెప్పి పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అది కాళేశ్వరం కావచ్చు మన నిజాం సాగర్ కావచ్చు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు మన లక్ష్మీ కెనాల్ కావచ్చు పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఈ చెరువులను నింపమని చెప్పి దానికి ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టిండ్రు ఇవాళ కాళేశ్వరం కింద ఆల్మోస్ట్ 20,000 చెరువులను కూడా నింపుతా ఉన్నాం అందుకే మీరు చూడండి ఇవాళ ఎండాకాలంలో అయినా సరే మీరు ఏ ఊరు పోయినా చెరువు ఎండిపోయి మీకు ఎప్పటికి కనబడదు చెరువు బాగున్నదంటే ఊరు బాగుంటుంది ఊరు బాగున్నదంటే మనం బాగుంటాం అనేటటువంటి నినాదంతో ఇవాళ మనం ముందుకు పోతున్నటువంటి సందర్భం
మన దగ్గర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. నిన్ననే ఒక ఆయన మహేష్ కుమార్ గౌడ్ అని ఇక్కడ మన నిజామాబాద్ నుండి ఉన్నాడు. ఆయన పాపం లొల్లి బాగా పెడుతుండని ఆయనకి ఏదో చిన్న పదవి ఇచ్చారు. అప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువ లొల్లి పెడుతుండు ఆయన. ఏమంటాడు ఇయాల నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమంటాడు, ఏం చేసిండ్రా మీరు సంబరాలు ఎందుకు చేసుకుంటారు అంటే, మహేష్ కుమార్ గౌడ్ అన్న ఒకసారి ఎడపల్లి రా అన్న, వచ్చి దయచేసి ఇక్కడ చూడు ఎంతమందికి పెన్షన్లు వచ్చినాయి అందుకు సంబరం చేసుకుంటున్నాం, ఎంతమందికి కేసీఆర్ కిట్లు వచ్చినాయి అందుకు సంబరం చేసుకుంటున్నాం, ఎన్ని చెరువులు రిపేర్ చేసుకున్నాం అందుకు సంబరం చేసుకుంటాం, ఎంతమంది యాదవులకు జీవాలు ఇచ్చినాం అందుకోసం సంబరాలు చేసుకుంటున్నాం. ఇది వరకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అక్క సంవత్సరం మొత్తం తీస్తే తిప్పి తిప్పి 600 కోట్ల రూపాయల ధాన్యం వాళ్ళు కొనుగోలు చేశారు. కానీ వాళ్ళు నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి, కాంగ్రెస్ నాయకత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. 2014 నుంచి మొదలు పెడితే ఇవాళటి వరకు 12,000 కోట్ల ధాన్యాన్ని ఓన్లీ నిజామాబాద్ నుండి కొన్నాం కాబట్టి ఇలా సంబరం చేసుకుంటున్నాం. పుట్టుట్టిగా సంబరం చేసుకుంటలేము. అంతకుముందు ఇబ్బంది లేకుంటుండేనా? పంట పండకుంటుండే, పండితే పంట ఎక్కడమ్మా అని అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ ఏం చేసినాం, పంట వేసుకోవడానికి పెట్టుబడి ఇస్తాం, పంట పండినాక మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినాం. అంతకుముందు విచిత్రమైన పరిస్థితి ఉండే, బండ్లు కట్టాలి మార్కెట్ పోవాలి, ఇవాళ అట్లా లేదు. రైతన్న కళ్ళం చేసి మంచిగా ఆడనే కళ్ళం కాడ ఉంటాడు, ఒక్కరు లారీలో ఎత్తుకొని కళ్ళం కాడికి వెళ్ళి తీసుకుపోయేటటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. ఆ పరిస్థితి రేపు తప్పకుండా అన్ని వర్గాలకు అన్ని రంగాలకు కూడా వస్తుంది. మా ముస్లిం సోదరులు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు, చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా గరీబీ ఉంటుంది. గరీబీ జో పస్మాందగీ హే కేసీఆర్ సాహబ్ జాన్తే హే, ఇసిలియే వో అఖిలియతో కే హమ్దర్ద్ హే, ఇసిలియే బహుత్ సాదా స్కీమ్స్ అఖిలియతో కే లియే అలగ్ సే ఉన్నోనే కాయం కియా హే, వజీఫే జో తే వో 1,000 రూపే కే తే ఉస్కో బడాయా హే, హమారే తాలీమ్ మే తాలీమ్ కే ఊపర్ బచ్చోం కే ఊపర్ తవజ్జు దేనే కీ జరూరత్ జో తీ, ఇసిలియే హైదరాబాద్ కే బాద్ జాదా సే జాదా స్కూల్ నిజామాబాద్ మే కేసీఆర్ సాహబ్ నే మైనారిటీ బచ్చోం కే లియే దియా హే. ఔర్ ఏసే బహుత్ సారే ప్రోగ్రామ్స్ హే, జేసే హమారే ఎమ్ఎల్ఏ సాహబ్ నే భీ పూచా హే, గ్రేవ్యార్డ్స్ కా మసలా హే, తోడే మసీదోం కే మసలా హే, వో సారే చీజే భీ ఏక్ ఏక్ కర్కే హల్ హో రహా హే, ఔర్ ఆగే చల్ కే భీ వో చలాయేంగే. మరి ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారు అడిగిండు నన్ను 2-3, మరి ఎమ్మెల్యే గారు అడిగినాక నేను చేయకపోతే బాగుండదు. కానీ దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలన్న, తెలంగాణ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలలో కాపీ కొడుతూ ఉన్నారు, అన్ని రాష్ట్రాలలో నకలు కొడుతున్నారు. కానీ మన తెలంగాణలో ఒక మాట అంటాం, మనం ఏమంటాం, నకల్ మారేతోవి అక్కల్సే మారినవల్ హేనా. ఇదే మన కేంద్ర ప్రభుత్వం నకలు కొట్టింది మన చెరువుల పథకం. దాని పేరేం పెట్టిండ్రు, అమృత సరోవర్, అమృత్ సరోవర్ అనే పేరుతోని మరి బీజేపీ ప్రభుత్వం ఒక కార్యక్రమం దేశమంతా చేస్తుంది. కానీ మనం చేసే దాంట్లో 10 పైసల మందికి కూడా వాళ్ళు డబ్బులు ఇస్తలేరు, అది రిపేర్ అయితలేదు. కానీ ఇతర రాష్ట్రాలు, దాదాపు ఒక 13-12 రాష్ట్రాల్లో ఇదే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇలా మనం ఒక మిసాల్ అయిపోయినాం, ఒక నమూనా అయిపోయినాం, ఒక ఎగ్జాంపుల్ అయిపోయినాం దేశం మొత్తం మీద కూడా. కాబట్టి ఒక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మా అక్క రజితమ్మ గారు అడిగినట్టు, శ్రీనివాస్ గారు అడిగినట్టు, ఎమ్మెల్యే గారు అడిగినట్టు, ఖచ్చితంగా ఏడపల్లిలో పట్టణంలో ఏదైతే గ్రామ పంచాయత్కి డెవలప్మెంట్ ఫండ్స్ అడిగినరో 50 లాక్స్ తప్పకుండా అది ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నామన్న. అట్లానే 300 కాపు సోదరుల కోసం అడిగినటువంటిది జానకంపేటలో, ఎడపల్లిలో ఏవైతే మీరు ఫండ్స్ అడిగినారో వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. జానకంపేట దగ్గర నుండి వస్తూ ఉంటే అక్కడ స్థానిక సోదరుడు గౌడ్ సాబ్ అడిగిండు, మరి అక్క కొంచెం దానికి ఇంకా రిపేర్కి అవసరం ఉంది దర్గాకని. దానికి ఎమ్మెల్యే గారు చెప్తే వారి ఆదేశాల మేరకు ఎంత చెప్తే అంత తప్పకుండా ఫండ్ని సమకూర్చుకోవడం జరుగుతుంది. అట్లానే దత్తపీఠానికి కూడా డబ్బులు 30 లక్షలు కావాలని ఎమ్మెల్యే గారు అడిగిండ్రు. మా షకీల్ భాయ్ కోపం ఎక్కువ జరా, అడిగింది ఏపోతే జల్దీ హట్ అవుతాడు కాబట్టి తప్పకుండా తను అడిగింది అడిగినట్టుగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నేను బోధన్ జిల్లా బోధన్ నియోజకవర్గ కోడల్ని, ఇప్పుడే మా పొతంగల్ గ్రామంలో మరి మందిరాన్ని కూడా ఇవాళ చేసుకొని ప్రారంభోత్సవం చేసుకొని వచ్చినాం. తప్పకుండా నాకు బోధన అంటే ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది కాబట్టి అన్ని పనులు చేస్తున్నాం, ఇంకా పెద్ద ఎత్తున కూడా చేస్తాం. ఎక్కడన్నా ఎవరికైనా చిన్న చిన్న పనులు మిస్ అయినాయి ఉంటే మీకు వచ్చి అడిగే హక్కు ఉంటుంది, ఖచ్చితంగా చేసి పెడతామని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి బోనాలతోని బతుకమ్మలతోని స్వాగతం పలికిన అక్క చెల్లెలకు, పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి స్వాగతం పలికినటువంటి యువ మిత్రులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలు పాపం ఎండలో వెయిట్ చేసారు చాలాసేపు, వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉస్కే లియే బహుత్ బహుత్.